दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा अवधूतचिंतन दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा अवधूतचिंतन दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दिगंबरा अवधूतचिंतन दिगंबरा श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादुलु वारु कुन्नि यज्ञालु संकल्पिंचि पंचभूतालकु पंचतत्वालकु संबंधिंचिन यज्ञालन्नी चेयिस्तू वच्चि ఒక చోట చెప్తారు వాయుమండల యజ్ఞం వాయుమండల యజ్ఞం వాయు యజ్ఞం అనేది కూడా సంకల్పించారు. ఏమిటి వాయు యజ్ఞం అంటే వారు ఆ చరితామృతంలో చెప్తారు. వాయుమండలమంతయును ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్జాలముచే నిండియున్నది. మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించినప్పుడు ప్రకృతిలోని సత్వ రజస్తమో గుణములలో ఏదో ఒక గుణము కానీ లేదా రెండు గుణములు కానీ లేదా మూడు గుణములను కానీ రెచ్చగొట్టుచున్నాడు. మనం తప్పుడుగా మాట్లాడినా, మనం ఎవరినైనా నిందించినా వాక్కు ద్వారా దాని ప్రభావం చూడండి, ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది. రజోత్తమో గుణాలు అన్నిటి కూడా అవి ప్రభావితమయ్యి అది ప్రకృతిలోకి వెళ్ళిపోయి ప్రకృతిని ప్రభావితం చేస్తుంది. వాయుమండలం అంతా కూడా ఆ శబ్దం ద్వారా ప్రభావితం అయిపోతుందని చెప్తున్నారు. ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదం చేయని కారణమున పృథ్వీ వ్యాపస్తేజో వాయురాకాశముల మీద దుష్ప్రభావమును చూపుచున్నది. ప్రతి మనిషి ఎవరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారు, ఇంకో వ్యక్తిని నిందిస్తున్నారు, వారు ప్రకృతిని పాడి చేస్తున్నారు, విశ్వాన్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళు అవుతారు. దానికి పరివిశానం అనుభవించక తప్పదు అలాంటి క్రియ చేసినప్పుడు. ఈ పంచభూతములు దూషితములగుట వలన మొత్తము అంతయును దూషితమై మనిషి మనస్సు శరీరము అంతరాత్మ దూషితములగుచున్నవి. అలా దుర్భాషలాడే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళ మనసు అపవిత్రమైపోతుంది, వారి శరీరము వారి మొత్తం కూడా వాళ్ళ అంతరాత్మ చివరికి ఏదైతే పవిత్రంగా ఉంటుందనుకుంటున్నామో ఆ అంతరాత్మ కూడా దూషితంగా మారిపోతుంది, దుర్మార్గంగా మారిపోతే ఇక ఆ మనిషి జీవితం అవుతుందా చెప్పండి? మాయలో ఇరుక్కున్నట్టే కదా. తద్వారా పాపకర్మడగుచున్నాడు. చూశారా, పాపకర్మలంటే ఇవే. మాటల ద్వారా మనం చేసే దుర్భాషలు కూడా పాపకర్మలుగా మారిపోతాయి. పరివేశానం వారే కాదు, వారి కుటుంబ సభ్యులు ప్రతి వ్యక్తి అనుభవించాల్సి వస్తుంది ఇలాంటి దుష్కర్మలు చేస్తే. దీని ద్వారా దరిద్రుడవుచున్నాడు. దరిద్రము వలన తిరిగి పాపమును చేయుచున్నాడు. పాపకర్మడవుటు వలన మనస్సు దూషితమై దానాది పుణ్యకర్మలు చేయలేకపోవచ్చున్నాడు. దాని వలన తిరిగి దరిద్రుడవుచున్నాడు. అంటే ముందు ఏదో ఈరోజు మాట్లాడేసాం, అయిపోయింది, ఏముందిలే అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎలా పడితే అలా నోటిని ఇదిగా వాడేసుకుంటారు, వాక్కుని చాలా దుర్మార్గంగా వాడుతూ ఉంటారు, దుర్భాషలాడుతూ ఉంటారు. దాని వలన ఎన్ని అంటుకుంటాయి కర్మలు అంటుకుని వాళ్ళ కటిక దరిద్రంలో పడతారు, దాన ధర్మాలు చేయలేకపోతారు. దాని వలన వారి జీవితాలన్నీ కూడా వృధాగా మారిపోతాయి. వారి జీవితాలు ఎందుకు పనిచేయని విధంగా అయిపోతూ ఉంటాయట. అది చక్కగా చెప్తున్నారు. మానవుడు దరిద్ర బాధల నుండి విముక్తుడు కావలనన్నను లేదా ఇతరములైన పాపకర్మముల నుండి విముక్తుడు కావలనన్నను మనోవాక్కాయములందు శుద్ధి కలిగి ఉండవలెను. చాలా ముఖ్యమైన అంశం మనోవాక్కాయ కర్మల మనస్సు వాక్కు మనం చేసే చేష్టలు ఈ మూడు కూడా శుద్ధంగా ఉండాలి. తొందరపడి మాట్లాడేయటం కాదు, అందుకనే గురువు ఉండాలి. గురువు లేని వ్యక్తులు, గురువుని ఆశ్రయించిన వ్యక్తులు, గురువుకు నింద చేసిన వ్యక్తులు,
గురువుని వదులుకుని వాడు అహంకారంతో వెళ్ళిన వ్యక్తులు ఇలాంటి వాటిలో ఇరుక్కుంటారు. దుర్భాషలు, వాళ్ళ వాక్కు పాడైపోతుంది, వాళ్ళ చేష్టలు పాడైపోతాయి, వాళ్ళ మనసు పూర్తిగా వాళ్ళ కల్మషం అయిపోతుంది. సో ఇవి చెప్తున్నారు, కర్మలు దాటాలన్నా ఏం చేయాలన్నా మనోవాక్కాయ కర్మలు శుద్ధంగా ప్యూర్గా మనం ఉండి తీరాలి. దీనినే త్రికరణ శుద్ధి అందురు. మనస్సునందు తలంచినదే వాక్కునందు రావలెను. నేను సాధకుణ్ణి, నేను ధ్యానిని, నేను యోగిని, నేను స్వామీజీని, నేను బాబాని, నేను మహాత్మురాలిని, నేను పరమశిష్యురాలిని, నేను పరమ భక్తురాలిని, ఇలాగ ఎవరికి వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు వాళ్ళే నిర్ణయించుకుంటూ ఉంటారు. నిర్ణయం చేసుకుని వాళ్ళు పరాయి వాళ్ళని నిందిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా పోవాలి అంటే మనం లోపల ఏమనుకుంటున్నాము వాక్కులో అదే రావాలి, ఆ సౌమ్యత రావాలి. ఒకవేళ తెలియక తప్పు చేసినా, తప్పు మాట్లాడితే వెంటనే మనం క్షమించమని కోరుకోవాలి. ప్రకృతిని, విశ్వాన్ని, భగవంతుణ్ణి కోరుకుని పశ్చాత్తాపంలోకి వెళ్తూ ఉండాలి. వాక్కునందు వచ్చినదే కర్మలో ఉండవలను. మనం ఏ వాక్ అంటున్నామో అదే యాక్షన్లో కూడా ఉండే ఉండి తీరాలి. త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడవుతున్నాడు. త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మహనీయులు అవుతారు. మనస్సునందు తలచున్నది ఒకటి, వాక్కు ద్వారా బహిర్గతమవుతున్నది ఒకటి, ఈ రెండింటికి పొంతనము లేకుండా చేయునది మరొకటి. ఇదే త్రికరణ శుద్ధి లేకపోవుట. అప్పుడు దురాత్ముడవుచున్నాడు. అలాంటి వ్యక్తులందరూ కూడా దురాత్ములు, దుర్మార్గులు. ఈ సమాజాన్ని వాళ్ళు తెలియకుండానే వాళ్ళు సమాజాన్ని పాడి చేస్తున్నారు, విశ్వాన్ని, విశ్వశక్తిని పాడి చేస్తున్నారు వాళ్ళ దుర్భాషల ద్వారా. ఈ కలియుగంలో సులభముగా తరించుటకు అనేక మార్గములున్నవి. అందులో నామస్మరణము అత్యంత సులభప్రాయమైనది. గురువు నామస్మరణం, దైవ నామస్మరణం చేస్తూ ఉండే వ్యక్తులకు ఖచ్చితంగా ఈ కలియుగంలో తొందరగా వాళ్ళు ఈ మనోవాక్కాయ కర్మలని మనం శుద్ధి చేసుకోగలరు, జాగ్రత్తగా జీవించగలరు. నామమును నాలుక మీద నాట్యమాడించుట వలన పవిత్రమైన వాక్కులు పలుకుట అలవాటగును. ఎప్పుడైతే ఒక గురునామం మనం పలుకుతూ ఉంటామో, దైవనామం స్మరణ చేస్తూ ఉంటామో, వాక్కు కూడా శుద్ధి చెంది తొందరగా మనం దుర్భాషలాడము, ఎవరిని నిందించము. నామమును చేయనప్పుడు మనస్సు దైవం మీద లగ్నము అగునేని మనస్సు కూడా పవిత్రమగును. తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును. కాబట్టి చాలా ముఖ్యమైన అంశం ఇది. శ్రీపాద శ్రీవల్లభులు వారు దత్తస్వరూపులు, దత్తుడే నరాకారం తీసుకువచ్చిన స్వరూపం వారిది, గురు పరంపరకి ఆది స్వరూపం వారిది. కనుక వారి వాక్కులివి, మనం తొందరపడి మనం వాక్కుని పాడు చేసుకోవద్దు, మనస్సుని నిర్మలంగా ఉంచుకుందాం. కర్మలు ఉంటాయి, కర్మల్లో కర్మల కారణంగా కలుస్తాం, కర్మల కారణంగా జీవిస్తాం. కానీ ఎవరైతే గురువును ఆశ్రయించి గురువు యొక్క తత్వంలో నడుస్తారో, మార్గంలో నడుస్తారో, వాళ్ళు ఎరుగుతూ ఉంటారు. కనుక ఈ కర్మల కారణంగా మనం మనోవాక్కాయ కర్మలు జాగ్రత్తగా మనం ఉపయోగించుకుంటూ వాటిని జీవిస్తూనే మనం శుద్ధంగా జీవిద్దాం. ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించేలాగా, గురుకృపను పొందేలాగా చక్కగా జీవించే ప్రయత్నం చేద్దాం. శ్రీపాదరాజం శరణం ప్రపంచి సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ్, అవధూత చింతనకి జయ్. జయ హో, జయ హో, హరి ఓం సాయిరామ్, హరి ఓం గురుదే. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం సాయిరామ్.